భయపడుతుంది మనోడు. గుర్రం కూడా ఎంతో హైలైట్ అంటే హైలైట్ ఇచ్చి చూడదు. ప్రతి విగ్రహం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు మాత్రం రెండు సార్లు చూస్తారు వీడియోని మాత్రం. అట్లా రెండు సార్లు చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టారు. ఓకేనా, ఫినిషింగ్ అయినాక మాత్రం ఇక మీరు దడేలు మనోడు. ఇక ఇంకటువంటి వస్తున్నాయి, మీరు మాత్రం తొందరగా విజిట్ చేయరు అన్న, తొందర వేయరు మనోళ్ళు వస్తారని చెప్పేసి అందుకోసమే మీకు అందరికి రెడీ చేసి చూపించారు. ఇక చక్క వచ్చేసేయారు పెరికిట్కి. హాయ్ గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి శ్రీ దేవికా కళ ఆర్ట్స్లో అయితే ఉన్నాము, పెరికెట్ ఆర్మూరు దగ్గర. అయితే ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో చూపించినాము ఇక్కడ పెరికెట్కి సంబంధించింది. అయితే అప్పుడు ఏంటంటే మనకు గణపతికి సంబంధించిన బాడీ పార్ట్స్, హెడ్ ఇవన్నీ మనము చూపించినాము. కానీ ఏంటంటే ఇప్పుడు మీకు ఫుల్ స్ట్రక్చర్తో ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది. కానీ ఈ వీడియోలో గణపతులు చూస్తే మాత్రం మీరు దడేయమంటారు, దడేయలు షాక్ అవుతారు, షాక్ అవుతారు. ఎందుకంటే మేము వచ్చి చూసినాక మాత్రము పిచ్చోళ్ళం అయిపోయినాం. మీరు ఇక ఇక్కడికి వచ్చి లైవ్గా చూస్తే మాత్రం ఇక మీరు ఇక అంతే అవుట్ అయ్యా అవుట్. కానీ వర్క్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మోడల్ తయారు చేస్తారు అని చెప్పినా కదా ఆ రోజు ఫస్ట్ వీడియోలో, ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మోడల్ ఉంటుంది అని చెప్పేసి. అదే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తా ఏ స్టైల్లో ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తా. మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒకటి కలర్ అయిన గణపతి అయితే చూపిస్తా ఈ సంవత్సరందే, ఆ మూడు తలల వినాయకుడు. ఎక్సలెంట్ ఇక హైలైట్ ఉంది గణపతి మాత్రం. ఆ కలరింగ్ చూస్తే మాత్రం మీరు గజ్జుమనుడే. ఆల్రెడీ కలరింగ్ అవుతుంది, ఇప్పుడు మాత్రం ఒక గణపతి చూసిన తర్వాత ఇంకొక గణపతి చూడాలి అనిపిస్తుంది మీకు. అంత మంచిగా ఉన్నాయి గణపతి ఉంటుంది. మీరు ఇక ఎందుకు లేట్ చేస్తారు, ఇక చక్క వచ్చేసేయారు పెరికిట్కి బుక్ చేసుకోవడానికి. అయితే ఇప్పుడు మేము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించినాం కదా ఇక్కడ అన్ని తయారైన గణపతులు అని చెప్పేసి, అప్పుడు అంటే బాడీ పార్ట్స్ అవన్నీ ఇక్కడ చూసారా, ఇవన్నీ మనకు బయట సైడ్ ఉన్నాయి. ఇది మన షెడ్డు, పెరికి మనం బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా నేను. ఇక్కడైతే ఒక్కొక్క గణపతి అయితే మీకు చూపిస్తా మంచిగా క్లారిటీగా చూడండి. ఇంతకుముందు ఇక్కడ గణపతికి వర్క్ జరిగిన ఉండే మొత్తం ముంబై మోడల్ స్టైల్ గణపతులు ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ మీకు హైట్ కూడా అర్థమవుతుంది. మన అంజుమమ్మ హైట్ చూసుకుంటే గణపతి వచ్చేసి 8 feet వరకు ఉంటుంది. 8 feet వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా 8-9 feet అట్లా ఉంటాయి. ఇక్కడ మోడల్ చూడండి, కూర్చున్న గణపతి మొత్తం టోటల్గా ముంబై స్టైల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకుముందు వర్క్ జరిగింది అందుకే పచ్చి పచ్చిగా ఉన్నది. ఓకే, ఫేస్ కూడా చూడండి ఎంత నీట్గా చేస్తారు. మళ్ళీ మొత్తం ఫినిషింగ్ అయినాక మాత్రం ఖతర్నాక్ కనబడుతుంది. మీరు మాత్రం గజ్జమంటారు. ఇక ఇక్కడ స్టైల్ మాత్రం ఎక్సలెంట్ చూసారా. మీరు వీడియోని మాత్రము రెండు సార్లు చూస్తారు, అట్లా రెండు సార్లు చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయరు. ఎందుకనంటే ప్రతి విగ్రహం కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు మాత్రం రెండు సార్లు చూస్తారు వీడియోని మాత్రం. అట్లా రెండు సార్లు చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టారు. ఓకేనా, మీరు ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు కామెంట్ పెట్టారు. అది వర్క్ మాత్రం మంచి స్మూత్గా అంటే స్మూత్గా, ఇంకా మళ్ళీ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇంకా మొత్తం టోటల్ కంప్లీట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఏం రాదు, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వస్తుంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. అట్లా చూసిరా త్రిశూలం టైప్లో మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి ఆర్చ్లు ప్రతి ఒక్క గణపతికి కూడా వస్తాయి. ఇక్కడ దాదాపు ఇక ఒక 10 feet వరకు పెరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. కూర్చున్న గణపతులు ఉన్నాయి స్టైల్గా. ఇక మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చిందంటే ఇంకొక 2 feet పెరుగుతుంది. ఇంకా మొత్తం టోటల్ ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయినాక మాత్రం మీరు దడేయమంటారు. ఇక్కడ చూడు నా కూర్చున్న మోడల్ హైలైట్ ఉందిగా. ఇక్కడ చూడు అబ్బా అసలు పీట పెట్టుకున్న మోడల్, అసలు పీట పెట్టుకున్నట్టు హైలైట్ ఉందిగా. అసలుకి ఎక్సలెంట్ కనబడుతుంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇప్పుడు. ప్రతి ఒక్కటి గణపతి కూడా మీరు చూసారు కదా, ఇప్పుడు 4 గణపతులు మనం 4 డిఫరెంట్ మోడల్స్ అయితే మనం చూసినాము. మళ్ళీ అట్లానే గణపతి ఫేస్ కట్ మంచిగా నవ్వుముఖం ఉన్నాయి చూడు. ఇట్లా ఫీల్ మళ్ళీ మంచిగా ఉంది. ఓకే, ఇయో ఇక్కడ శివుడు, శివుని మోడల్. ఓకే, ఇక్కడ కింద కూడా మనకు పిఓపితో మనకు ఇట్లా స్టాండ్ చేశారు పిఓపి. మళ్ళీ అట్లానే గణపతి వచ్చేసి 6-7 feet ఉంటుంది, 7 feet వరకు ఉంటుంది. శివుని అవతారంలో ఉన్న గణపతి హెయిర్స్ కూడా ఇట్లా తాండవం చేస్తున్నట్టు ఇట్లా మనకు హైలైట్ చూపించారు. ఓకే, ఇక్కడైతే ఇక్కడ మనకు ప్యాచ్ వర్క్ అయితే నడుస్తుంది. అంటే మొత్తం పార్ట్స్ అన్నీ కూడా స్టిక్ చేస్తారు ఇక్కడ. గణపతి తపస్సు, ఇక్కడ తపస్సు చేస్తున్నట్టుగా గణపతి కూడా డిఫరెంట్ కనబడుతున్నారు. ఇక్కడ 6 చేతులు ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు. 8 feet వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్తో హైట్ అయితే చేంజ్ అవుతుంది. ఓన్లీ నార్మల్ చూస్తేనే ఇంత మంచిగా ఉన్నాయి కలర్లు అయితే, ఎక్సలెంట్ తీసుకుపోయి. మళ్ళీ ఇంకా ఒకటి, ఓన్లీ కలర్లే కాదు మళ్ళీ ఏంటంటే పంచలు కండువాలు
ఇవన్నీ కూడా వస్తాయి. అప్పుడు చూస్తే మాత్రం ఇక మీరు ఎక్కడ మన పెరికిట్లనే పెరికిట్ శ్రీ దేవిక కలర్స్ తొందరగా వచ్చేసేయర్రి. ఎందుకు లేటు? ఇగో ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్. ఓకే, ఇంతకు ముందు మనం ఫస్ట్ చూసిన మోడల్ ఇక్కడ ఫేస్ చూడండి, కొంచెం స్లైట్ ఇట్లా క్రాస్ ఇచ్చి క్రాస్ లో ఇట్లా. ముంబైలో మనకి ఎక్కువ ఇట్లాంటి టైప్ లో మనకి ఇక్కడ కనిపిస్తాయి పెద్ద పెద్ద గణపతులు, చూసారు కదా. ఇక్కడ కూడా డిఫరెంట్ నడుస్తున్నాయి డిఫరెంట్ స్టైల్లో. ఓకే, అక్కడ చూడండి మీకు డిఫరెన్స్ కనబడుతుంది, అక్కడిక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది స్టైల్ కూడా. హ్యాండ్స్ ఇక్కడ చూడరు ఇట్లా ఇట్లా పైకి అట్లా వచ్చినట్టు, ఇక్కడ ఏంటంటే స్ట్రేట్గా డైరెక్ట్. ఇక్కడ చూడరు ఈ గణపతి మన గంభీరంగా కూర్చున్న మోడల్ ఉన్నది, కాలేసుకున్నది. మన ఇంతకుముందు ఈ గణపతి మోడల్కే షట్కార్ గణపతి అన్నాం, షట్కార్ గణపతి షట్కార్ నాకు తెలియదు పేరు, లాస్ట్ ఇయర్ ఉండి ఇందులోనే ఉండే. ఓకే ఓకే మోడల్. ఓకే నెక్స్ట్, ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ ఉన్నది. ఇక్కడ మనకు కాలు మీద చేతి వేసుకున్నది, ఒక హైండ్ అట్లా పైకి కాలు మీద చేతి వేసుకున్నట్టు ఇట్లా స్టైల్ గా చూపించారు. మళ్ళా బాడీ కూడా కొంచెం క్రాస్ ఇచ్చారు. ముంబై ముంబై మొత్తం ముంబై ఇవన్నీ స్టైల్స్ అన్ని. ఇక్కడ కృష్ణుడు మోడల్, వావ్ ఎక్సలెంట్, సేమ్ అదే మోడల్. నెమలి ఇక్కడ ఫ్లూట్ వస్తుంది మొత్తం. ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్లు అడిగితే నడుస్తున్నాయి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. చూసిరా ప్రతి ఒక్కటి కూడా జాయింటింగ్, ఇక్కడ ఈ కాలు ప్రతి ఒక్కటి కూడా జాయింటే, ఇక్కడ కాలు కూడా. వర్క్ మాత్రం హెవీగా ఉంటుంది ఈ గణపతులకు మాత్రము. ఇక్కడ చూడరి హైలైట్ అసలుకి చాలా డిఫరెంట్ ఉన్నది. ఓకే, ఇవి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాయి చూడరి. అట్లనే ఇవి దాదాపు 11 మోడల్ ఉన్నాయి, కూర్చున్నాయి ఇంకా చేస్తారు. ఇప్పుడు ఇంకా డిఫరెంట్ మోడల్ ఉంటాయి, అవి మాత్రం పీక్స్ ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు లేకేసుకోరు ఇప్పటి నుంచి. అట్లనే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకు దుర్గామాతలు కూడా ఉన్నాయి. ఆ దుర్గామాతలు కూడా నేను చూపిస్తా. ఓకేనా, ఇక్కడ అన్నీ కూడా ఇటు సైడ్ మొత్తం కూడా దుర్గామాతలు ఇటు సైడ్ కూడా. ఓకే, మనమైతే ఫస్ట్ గణపతులు అయితే చూద్దాం. ఇటు సైడ్ కూడా దుర్గామాతలు, ఇవి లాస్ట్లో చూద్దాం మనము. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఒకటి స్పెషల్ గణపతి ఉంటుంది, ఇక మీరు షాక్ అవుతారు అంతే. ఇంతకుముందే ఇక్కడ వర్క్ అయితే జరిగింది, ఇక్కడ మాత్రం గణపతి మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. వర్క్ నడుస్తుంది, వర్క్ ఇంతకుముందు వేసారు. ఇక్కడ అంతా పచ్చి పచ్చి ఉంది, చూసారా ప్యాచ్ వర్క్ అంతా చేస్తారు. ఇక్కడ ఫేస్ కట్ చూడు, టోటల్ కూడా మొత్తం ముంబై స్టైల్ అయితే ఉంటుంది. ఓకే, ఇగో ఇప్పుడు చూడరు ఇక సెకండ్ పార్ట్, హాఫ్ పార్ట్ అయితే చూసేసారు. ఇప్పటి నుంచి సెకండ్ హాఫ్ ఒక లెవెల్ ఉంటాయి, సెకండ్ హాఫ్ ఉంటుంది. అన్న ఓనరు శ్రీ దేవిక కళా ఆర్ట్స్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓకే చలో, ఇప్పుడైతే సెకండ్ పార్ట్ అంటే సెకండ్ హాఫ్. ఇగో చూడరు ఇక అంజమాం చెప్పాలి నువ్వే. చూసిరా గణపతి, దాదాపు గణపతి వచ్చేసి 12 ఫీట్లు ఉంటుంది, 12కి ఎక్కువ ఉంటుంది, 14 ఫీట్లు దాదాపు. ఈ గణపతి వచ్చేసి 14 ఫీట్లు ఉంటుంది. గణపతి చూసారా చూడంగానే మీరు గజ్జమంటారు అంత మంచిగా ఉన్నది. ఇక చూడరు ఆ నిల్చున్న మోడల్ చూడు, ఇక్కడ గుర్రం కూడా ఎంత హైలైట్ అంటే హైలైట్ ఇచ్చి చూడరు. దూరంగా వెళ్ళి చూపిస్తా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇట్లా మనకు ఉరికితే ఇట్లా నరాలు కూడా కనిపిస్తాయి కదా. ఇక్కడ చూడరు బాడీ ఇట్లా మనకు స్టైల్ కూడా అంటే రియాలిటీగా మనకి ఇచ్చారు ఇక్కడ వర్క్ కూడా. చూసారా దీని మీద మనకు గుర్రం పైన స్టాండింగ్ గణపతి దాదాపు 14 ఫీట్ వరకు ఉంటుంది. టోటల్గా ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయినాక మాత్రం ఇక మీరు దడేల్ మనోడు. ఇక కలర్ అయినా అనుకో మొత్తం పీక్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకా అవి కండువాలు పంచ ఇవన్నీ వస్తాయి కదా, ఇక షాక్ అవుతారు అప్పుడు. ఇది ఒకసారి ఇక్కడి నుంచి చూపిస్తా ఫేస్ కట్ మీకు అర్థమవుతుంది. కింద అన్ని రాడ్లు ఉన్నాయి. ఓకేనా, ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ కూడా మనకేంటంటే మళ్ళీ ఇక్కడ కొన్ని గణపతులకు బ్యాక్ సైడ్లో ఇట్లా ఇది నిచ్చెన టైప్లో ఇచ్చారు మనకు రాడ్తోనే మొత్తం, ఎందుకంటే మనకు దండలు వేసుకోవడానికి కానీ అట్లా అంటే స్టాండ్ ఇచ్చారు. ఇక్కడ మనకు కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి, ఇక్కడ హైలైట్ ఇంకొక మోడల్ సెకండ్ మోడల్ అది కృష్ణుని మోడల్ నెమలి పింఛం మీద నిలబడ్డారు. ఇక్కడ చూసిరా మీరు ప్యాచ్ వర్క్, ప్రతి ఒక్కటి కూడా ప్యాచ్ వర్కే, వర్క్ మాత్రం ఎక్కువ ఉంటుంది దీనిలో మాత్రము. చూసిన ప్రతి ఒక్క పార్ట్ కూడా ప్యాచే అంతా. అంజీ ఎక్కువా ఎక్కువ ఈ గణపతి హైట్ ఉంటది కాబట్టి దండలు వేయడానికి సరిపోదు, దండలు వేయడానికి ఇక్కడ అవైలబుల్ ఉంది నిచ్చెన దాదాపు
ఎక్కువ భయపడకు, భయపడుతుంది మనోడు. ఎక్కడే 12 ఫీట్లు ఉన్నాయి. ఏం కాదు ఏం కాదు, మంచి స్టాండర్డ్ ఉన్నది. ఇక్కడికి వర్క్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత సపోర్టింగ్. చూసిరా ఎన్ని రాక్స్ ఉన్నాయో ఇక్కడ నిచ్చిన మనకు. ఇప్పుడు మన అంజమామ ఎక్కింది కదా, పైకి ఎక్కి కూడా మనము దండ అయితే వేసుకోవచ్చు గణపతికి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే జై శ్రీరామ్ అంజమామ్, జై కామెంట్ చేయరు, జై శ్రీరామ్ అని, జై శ్రీరామ్ అని కంపల్సరీ కామెంట్ చేయాలి. గణపతి అది బారమిడిస్తున్నారు, జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాల్సిందే. ఇక ఎవరు బుక్ చేసుకుంటారు కానీ మోడల్లో ఉన్నది మనకి. ఇక్కడ చూసిరు కదా దాదాపు ఏం లేకుండా 14 ఫీట్ వరకు ఉంటుంది, 14-15. ఓకే, మూడు గణపతులు నిల్చున్న మోడలు. ఇంకొకటి కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాం. ఇక్కడ వర్క్ జరుగుతుంది, అందుకోసం నేను బ్యాక్ సైడ్ దింపండి. ఇక్కడ వర్క్ అది జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ పులి పైన స్వారీ చేస్తున్న బుజ్జ గణపయ్య 8-9 ఫీట్స్ వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. ఫినిషింగ్ కూడా అయింది కొంచెము, మళ్ళా ఫినిషింగ్ వస్తుంది మళ్ళీ స్మూత్నెస్. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇక్కడ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకోటి గుర్రం మీద స్వారీ చేస్తున్న బొజ్జ గణపతి ఇక్కడ చూసిరా, చాలా పెద్ద అండ పెద్ద ఉన్నది గణపతి. దాదాపు ఒక 10 ఫీట్స్ ఎబోన్ ఉంటుంది. మోడల్ వేరే ఉంది, చాలా డిఫరెంట్ ఉన్నాయి, కొత్త అనిపిస్తుంది. అది చూడు గంభీరంగా ఉన్నాయి, నరాలు కూడా కనబడుతుంది. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే అందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయరు. ఈ గణపతి ఏంటిదో మీరు కామెంట్ చేయరు. ఇక్కడ ఏంటంటే మనకు హనుమంతుడు ఇంకా మొత్తం టోటల్గా ఫినిషింగ్ కాలేదు, మనకి ఫేస్ ఇంకా మొత్తం టోటల్ కంప్లీట్ కాలేదు, బాడీ పార్ట్ మొత్తం ఉంది. రాముని మోడల్ ఉన్న గణపతి ఇక్కడ బాణం చేస్తున్నట్టు చూసిరు కదా, స్టైల్ మాత్రం ఎక్సలెంట్. మీరు ఆది పురుష్ మూవీ చూసారు కదా, బాణం సేమ్ అచ్చం అదే మోడల్ అచ్చం అచ్చం. ఇక్కడ చూస్తే మనకు 10 ఫీట్స్ ఎబోన్ ఉంటుంది. ఇక్కడ హనుమంతునికి టోటల్ ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయినాక మాత్రం మస్తు కనబడుతుంది. గణపతి అది ఇక్కడ కూడా గణపతి 10 ఫీట్ ఎబో ఉంటుంది, 10 ఫీట్ వరకు ఉంటుంది. అట్లనే ఇటు సైడ్ కూడా ఒక గణపతి ఉన్నది డిఫరెంట్ స్టైల్లో. ఓకే, ఈ గణపతి కూడా సేమ్ హైట్లో ఉంటుంది, 10 ఫీట్ వరకు. వర్క్ స్మూత్నెస్. ఇవి అట్లనే ఇక్కడ సింహం పైన నిలుచున్న బొజ్జ గణపయ్య చూసి నిలుచున్న స్టైల్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇగో ఇక్కడ కూడా ఇక్కడ చూడనా గణపతి చిన్న ఉన్నది కానీ కాన్సెప్ట్ మాత్రం హైలైట్ ఉన్నది. ఇక్కడ మనకు రైతు కదా, రైతు ఇక్కడ మనకు టోటల్గా ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయినాక మంచిగా కనబడుతుంది. అసలు ఏంటి ఏతుండు గణపతి అనేసి ఇక్కడ పైన గణపతి 10 ఫీట్స్ ఎబో. ఓకే, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 10 ఫీట్స్ ఎబో ఉన్నాయి ఇవి. ఓకే, ఇక్కడ హనుమంతుని వరకు. ఓకే, ఆ గుర్రం కూడా అక్కడ చూసి ఎట్లా కనబడుతుంది మనకు దూరంకి వెళ్ళి, ఎక్సలెంట్ కనబడుతుంది అసలుకి. ఇప్పుడైతే మీకు ఆ స్పెషల్ గణపతి చూపిస్తా, లాస్ట్లో చూపిస్తాన్నా కదా ఆ గణపతి, అయితే కొంచెం కలరింగ్ అయింది, ఇంకా టోటల్గా కంప్లీట్ కాలేదు ఆ కలర్ మాత్రము. నేను చూపిస్తాను ఇప్పుడైతే మీకు అంజమామ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక గజ్జు అంటారు ఇక. అంజమామ ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా మనం స్పెషల్ గణపతి చూపిద్దాం. ఓకే, ఇక బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది, దాదాపు గణపతి వచ్చేసి 14 ఫీట్లు ఉంటుంది. అది అంటే బ్యాక్గ్రౌండ్ మన స్నేక్ వస్తుంది, దాదాపు 15 ఫీట్ల గణపతి అవుతుంది. కలరింగ్ చూసిరా మొత్తం యూనిక్ మోడల్ కలర్, యూనిక్ మొత్తం టోటల్. అట్లనే ఈ గణపతి వచ్చేసి 3 తలల గణపతి, 3 తలల వినాయకుడు చూడు, దాదాపు 14 ఫీట్ వరకు ఉంటుంది మనకి. ఇంకా మళ్ళా ఇది శేషనాగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసిర్రా మనకు స్మూత్నెస్ కానీ ఇంకా మొత్తం టోటల్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనకి ఏంటంటే కలరింగ్ వర్క్ అయింది, ఇక్కడ మొత్తం గ్లాజీ కోటింగ్ అన్నట్టు, ఇది డస్ట్ పడ్డా కూడా మనకు జారిపోతుంది, అంత స్మూత్నెస్ ఉంది ఇక్కడ చూడు. చూసిరా ఎంత స్మూత్ ఉందో, మస్తు స్మూత్ ఉన్నది. 3 తలల వినాయకుడు చాలా పెద్ద ఉన్నది, ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా మీకు. అంజమా నిలవడు, దాదాపు నేను కాలకాడికి వచ్చిన, మస్తు పెద్ద ఉంది గణపతి అయితే. అది చూసారు కదా,
గణపతి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఓన్లీ సింపుల్ షాంపులు మాత్రమే ఇంకేటువంటి వస్తున్నాయి, మీరు మాత్రం తొందరగా విజిట్ చేయరు. మీ అందరికి చూపిద్దామని చెప్పేసి ఈ అన్నలకు చెప్పినట్టే మీ అన్న తొందర ఎయ్యరు, మన వాళ్ళు వస్తారని చెప్పేసి అందుకోసమే మీకు అందరికీ రెడీ చేసి చూపించారు. ఇక్కడ ఎట్లా వరకు జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది, అట్లనే ఎన్ని గణపతులు తయారు చేస్తారు, మాటలు ఏమేమి ఉన్నాయి అని చెప్తాడు అన్న. చెప్పే మా దగ్గర అయితే దాదాపు చాలా మోడల్ అవుతున్నాయి, తయారవుతున్నాయి. ఇప్పుడు చూపట్ట మోడల్ ఏదైతే ఉందో ఈ బాడీ కూడా మాకు తయారవుతున్నాయి అన్నమాట. ఇందులో స్పెషల్గా ఓకే ఓకే అంటే ఒక 45 మోడల్ తయారవుతాయి. ఇవే 45 మోడల్ కాదు, 50 మోడల్ తయారవుతున్నాయి ఈ బాడీ. అందులో ఆల్రెడీ కొన్ని అవుతున్నాయి, బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే ఇంత తొందరగా అంత తొందరగా మీ ఛాయిస్ మేము కదా మేము అన్నమాట. ఓకే ఇవి కలర్లు ఇంకెప్పటి వరకు చేస్తారన్న? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్ని విగ్రహాలు ఉంటున్నాయి మా దగ్గర? మా దగ్గర మొత్తం విగ్రహాలు 200 ఓకే. అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని 200 రకాలు ఓకే. మోడల్ మోడల్స్ ఉంటే అన్ని రకాలు ఉంటాయి. ఓకే ఎన్ని ఫీట్ల వరకు అండి మొత్తం స్టార్టింగ్? ఎన్ని ఫీట్లు? 14 వరకు ఉంటుంది. 14 25 స్టార్టింగ్ 9 10 నుంచి స్టార్ట్. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు 14 ఫీట్స్ వరకే, 20 ఫీట్ 5 వరకు ఉంటుంది అంట. అది ఇది బాడీ ఓకే. 20 ఫీట్ బయట ఉంది మతలబ్ జైసా స్కెచ్ మిలేగా వైసా ఫోటో కే హిసాబ్ సే గణపతి బనేగా. ఇదర్ కిత్ ఆద్మీ కా కామ్ కర్తే ఇదర్ కరీబ్ 20 ఆద్మీ కామ్ కర్ రహే 20 ఆద్మీ వర్కర్ హై పూరా సబ్ బంబై కా హై సబ్ కారీగర్ లోగ్ హై జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. మన ఏం వర్క్ హై? నా వెల్డింగ్ వర్క్. వెల్డింగ్ వర్క్ ఎట్లా నడుతుంది మరి? ఇక్కడ పనికి వచ్చిన మా అదే కళాకారుడు, ఆయన ఎలా చెప్తే అలా నేను చేసి ఇస్తాను. ఓకే ఓకే మంచిగా ఉంటుంది. ఆయన ఫస్ట్ చెప్పినట్టు చేసి ఇచ్చాడే మొత్తం ప్రతి ఒక్క గణపతికి వెల్డింగ్ అయ్యా. ఏ వెయిట్ ఏ మెటీరియల్ వాడాలి అని చెప్తాడు ఈయన, అలా చేసేస్తాను. ఓకే చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక పెద్ద గణపతి అయితే చూపిస్తాను మీకు. ఈ షెడ్ లో ఉన్న ఇప్పటికీ పెద్ద ఇంకా అంతకంటే పెద్దది మన షెడ్ లో చూసినా కదా, దానికి పెద్దది, దాని కూడా పెద్ద గణపతి చూడరు జడేలు అంటారు ఇప్పుడు లంబోదరుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడరు, దాదాపు ఇక్కడ మనకి షెడ్ లో అన్నిటికంటే పెద్ద గణపతి. ఇంకా పెద్ద గణపతులు ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే మనకి మోడల్ అయితే చూపించడం జరిగింది, ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. ఈ గణపతి వచ్చేసి మనకు 15 ఫీట్ 16 ఫీట్ అట్లా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్తో ఇంకా 2-3 ఫీట్లు అయితే విరుగుతుంది. ఓకేనా? మొత్తం కూడా ముంబై స్టైల్. అది కాళ్ళకు కూడా కాళ్ళ వరకు కూడా రాలేదు గణపతి షెడ్లో పట్టదు కాబట్టి మనకు బయట ఇక్కడ డిస్ప్లే కోసం అయితే మనకు అయితే చూపించడం జరుగుతుంది. ఒక్కసారి మీకు దూరంగా చూపిస్తున్నాయి కూడా. ఇది మన దేవిక అంటే శ్రీ దేవిక కళార్ట్స్ యొక్క షెడ్ ఇప్పటిదాకా మనం అన్నీ అదే అక్కడనే చూసినాము. ఓకేనా? మరి ఇంకేది కాలస్యం? రచేరి అట్లనే ఈ అడ్రస్ వచ్చేసి మనకు ఆలీ టవర్స్ ఆపోజిట్ శ్రీ దేవిక కళార్ట్స్ మనకు పెరికిటు. ఇక్కడ మనకేందంటే ఇటు పోతే హైదరాబాద్, ఇటు పోతే మహారాష్ట్ర. ఈ ఫ్లైఓవర్ పక్కనే మనకు శ్రీ దేవిక కళార్ట్స్ షెడ్ ఉంటుంది. తొందరగా వచ్చేసేరి, బుక్ చేసేసుకోరి. గణపతులు చూసిరు కదా, ఒక్కొక్కటి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మీకు ఇక్కడ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక మీరు ఎంత తొందర వస్తే అంత మంచిది. ఓకేనా? చలో ఇప్పుడైతే ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేసేద్దాం. ఓకేనా? చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్. జై శ్రీరామ్.